జబర్దస్త్ విషయానికి వస్తే, జబర్దస్త్ అనగానే ఒక బూత్ షో, బూత్ మాటలతోనే అక్రమ సంబంధాల మీద స్కిట్స్ అని అని అంటారు జనరల్ గా, కామెంట్స్ వినిపిస్తుంటాయి మనకి. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు సీరియస్లీ మనం ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం, సినిమాలలో కూడా ఇలాంటి కంటెంట్ ఉంటుంది. ఇలాంటి కంటెంట్ లేనిది లేదు. ఈవెన్ ఇప్పుడు బూత్ షో అని అన్నారు కరెక్ట్, చాలా మంది కూడా బూత్ షో అని చాలా మంది విశ్లేషకులు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అన్నారు కదా. మరి ఎందుకంటే బూత్ షో అయితే అంత రేటింగ్ వస్తుంది అంటే, ఇప్పుడు టీవీలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అది వాళ్ళు చూస్తున్నారు. బూత్ షోనే కదా అండి, ఇప్పుడు బూత్ సినిమాలకు పిల్లల్ని తీసుకుని మన సినిమాకి వెళ్ళాం కదా. ఇప్పుడు టీవీ అయితే ఒక రూమ్ లో బెడ్రూమ్ లోనే పెట్టుకుని పెద్దలు మాత్రం ఎంజాయ్ చేయరు కదా, ఇంటిల్లి పాది చూసే షో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైనా సరే అమ్మ అని అంటారు, అమ్మ అని కొంతమంది ప్రేమగా అమ్మ ఇట్రా అమ్మ అంటారు, అమ్మ ఇట్రా అమ్మ అంటే అంటే అందులో అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అర్థమైంది కదండి. ఇప్పుడు చూసేవాడు సింగిల్ వే చూసాడు, సింగిల్ వే చూస్తాడు, డబుల్ వే చూసేవాడు డబుల్ వే చూస్తారు. ఇంకోటి ఏంటంటే, బూత్ షో అనేది అంటే మరీ అంత వల్గారిటీ అయితే లేదండి. ఏదైనా అప్పుడప్పుడు చిన్న చిన్న డబుల్ మీనింగ్స్ వస్తాయి, పెద్ద పెద్ద సినిమాల్లోనే ఉన్నాయండి డబుల్ మీనింగ్లు కదా. సో ఇందులో వస్తే పెద్ద తప్పేమో అని అనుకోలేదు నేను. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే, ఈ జబర్దస్త్ అనేది మాకేంటంటే మాస్ ఆడియన్స్కు చాలా కనెక్ట్ అయింది. సో మాస్ ఆడియన్స్ ఎవరే అబ్బాయి ఇలా రారా అంటే నవ్వరు, అబ్బాయి అంటేనే నవ్వుతారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, చాలా పెద్దవాళ్ళు అంటే కొంచెం హయ్యర్ అఫీషియల్స్, వాళ్ళు టీవీలు చూడరు. సో మన మిడిల్ క్లాస్ నుంచి ఇటు కింది వాళ్ళకి మనకు టీవీలు సెల్ ఫోన్లలో మనం అంటే మనకున్నటువంటి ఎంటర్టైన్మెంట్, పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆఫీసెస్ అవి వాడుతూ సరిపోద్ది. సో మాకు వీళ్ళు కావాలి, సో వీళ్ళకి నచ్చే కంటెంట్తో వెళ్తాం అంతే. మీరు ఇంకొకటి, మీరు బూత్ షో ఇప్పుడు మీకు జబర్దస్త్ ఒక ఎపిసోడ్ ఎన్ని వ్యూస్ ఉంటుందని మీకు తెలుసు? యూట్యూబ్లో మిలియన్స్లలో ఉంటుంది. ఎస్ ఓకే, ఒక లక్ష వేసుకుందాం సార్, మిలియన్స్ వద్దు లక్ష వేసుకుందాం. అందులో వచ్చే కామెంట్లు 50 ఉంటాయి కదా బూత్ షో అని, అంటే మిగతా 9 లక్షల మంది 1 మిలియన్ తీసుకుంటే సరే 90,000 మందికి తెలియట్లేదా, మరి ఎందుకు వేయట్లేదు వాళ్ళు? ఇప్పుడు మీకు వచ్చిన దాంట్లో కామెంట్స్లో చూసుకుంటే మీకు ఒక 80-90% సూపర్ గ్రేట్, పలానా కామెడీ బాగుంది, పలానా స్కిట్ సూపరు, రాఘవన్న సూపరు, చంద్రన్న సూపరు అని అట్లా పెడుతూ ఉంటారు. ఎవరో ఒకటి బూత్ షో వేరే బూత్ అని ఒక 5-6 పెడతారు, 100 కామెంట్లు ఒక 5-6 వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అండి, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు 100%. ఇప్పుడు బూత్ షో అనే మహానుభావులు వాళ్ళు ఎప్పుడు కూడా బూత్ వాడలేదా? వాడతారు, వాళ్ళ నిత్య జీవితంలో వాడతారు. మీ నిజంగానే అది నిజంగా బూత్ షో అని అయితే అంత రేటింగ్ రాదండి 100%. అంటే గిట్టని వాళ్ళు పుట్టించింది అది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, అంటే మీకంటే మీ మిమిక్రీ చూసి చెమక చంద్ర గారు దాంట్లో జబర్దస్త్లకు చేర్చుకున్నారు. కొంతమంది జబర్దస్త్లో జరిగేది ఇదే అనేసి నేను విన్నది ఏంటంటే, నార్మల్గా ఇండస్ట్రీలో టాక్ ఏంటి అంటే, గోస్ట్ రైటర్స్ దగ్గర స్కిట్స్ తీసుకెళ్ళి వీళ్ళే అక్కడ ప్లే చేసుకొని వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వీళ్ళు పేరు సంపాదిస్తున్నారు అన్న వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? అది రాంగ్ అండి, అది ఎవరు తెలియని వాళ్ళు, అదే ఇట్లా ఏం తెలియని ఎటువంటి లోక పరిజ్ఞానం లేని వాళ్ళు, అసలు అవగాహన లేని వాళ్ళు ఆ షోకు రాని వాళ్ళే అది పుట్టిస్తారు. గోస్ట్ రైటర్స్ ఎవరు ఉండరు, ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ ఉంటారు. ఇప్పుడు నాకు నేను రైటర్ అండి, నాకు ఎవరు రైటర్స్ లేరు, నా టీంకి నేను ఫస్ట్ నుంచి నేనే రాసుకున్నాను. అందరు టీం లీడర్స్ కాదు, కొంతమందికి ఇప్పుడు చంద్రన్నకి మన విమానం సినిమా డైరెక్టర్ ఉండే, ఇప్పుడు డైరెక్టర్ ఆయన రాసేవాడు, తర్వాత కొన్ని రోజులు శివన్న, కొన్ని రోజులు రాఘవ గారికి రాశారు శివన్న, ఆ తర్వాత ఇప్పుడు బాబు ఉన్నాడు, ఇలా కొంతమంది రైటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ని పెట్టుకుని వాళ్ళని అప్పుడప్పుడు స్కిట్లు ఎక్కిస్తాం, అప్పుడప్పుడు ఎవ్రీ స్కిట్కి ఇంత రాజ్కుమార్ ఉన్నాడు, వాళ్ళ స్కిట్కి ఇంత అని ఇస్తాం. గోస్ట్ రైటర్స్ ఎవరుండరు, నేరుగా రైటర్సే ఉంటారు. ఒక టీంకి ఒక రైటర్ పక్కా ఉంటాడు. నాకేంటంటే నేను నాకు ఫస్ట్ నుంచి రైటింగ్ అలవాటు ఉంది కాబట్టి నాకెవరు లేరు. సో ఒక్కొక్క టీమ్ లీడరు ఒక్కొక్కరి దగ్గర ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, గోస్ట్ రైటర్స్ అని ఏం లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే, మీరు సినిమా అనుకోండి, ఒక్కరే ఉంటారు సినిమాకి, ఒక్కరే రైటర్ ఉంటారు, కింద సహాయకులు ఉంటారు, ఒక టీం ఉంటుంది. ఇప్పుడు జబర్దస్త్ అంటే నీకు 12 టీములు, ఒక్కొక్క టీం ఒక్కొక్కరికే వర్క్ చేస్తాయి. సో వాళ్ళందరి మెయిన్ లీడ్ మెయిన్ నేమ్ ఎట్లా ఇస్తారు? మెయిన్ నేమ్ ఎట్లా ఇస్తారు? అండ్ ఈ కామెంట్ చేసిన వారికి నేను ఒక చిన్న సలహా ఇస్తాను, అయ్యా అప్పుడప్పుడు జబర్దస్త్ చూడండి, ఎందుకంటే స్కిట్ బాగుంటే మేము రైటర్స్ స్టేజ్ ఎక్కిస్తాం, ఇది రాసింది ఇతనే అని చెప్పి స్టేజ్ ఎక్కిస్తాం, జడ్జెస్ కూడా పొగుడతారు చాలా బాగా రాసావని అట్లా.
చాలా ఎపిసోడ్లలో రైటర్స్ నెక్కిచ్చారు. ప్రతి ఒక్క డైరెక్టర్ దాంట్లో రైటర్స్ నెక్కిచ్చారు. మీరు రాసిన స్కిట్స్ లో అంటే అన్ని స్కిట్స్ పేలాలని లేవు, అన్ని ఫ్లాప్ అవ్వవు, సో ఇది బాగా పేలుతుంది అని అనుకోని డిసప్పాయింట్ అయినాయి. అట్లా ఉన్నాయా? యాక్చువల్లీ ఆ దేవుడిచ్చిన గొప్ప ఏంటంటే అండి, నేను 10 స్కిట్లు చేస్తే 10కి 10 హిట్ అయ్యేవే. ఎందుకంటే నాది కన్ఫ్యూజన్ కామెడీ. సో మన కంటెంట్ లో ఖచ్చితంగా ఈ కన్ఫ్యూజన్ ద్వారా ఎక్కడ ఫన్ జనరేట్ అయ్యేది 100% గా. ఒక 10 చేస్తే ఒకటేమో ఫ్లాప్ అయ్యేది అంతే నాది. అట్లా చాలా అయినాయి. అంటే ఏదన్నా ఇది ఇది మస్తు పేలుతుంది అనుకుని స్టేజ్ మీదకి ఎక్కాక పేలనేవి చాలా ఉన్నాయి. బాస్కిట్లా అయ్యాలి, ఏం లేదే, ఇది ఎట్లా అనుకుని హిట్ అయినవి చాలా ఉన్నాయి. అంటే స్టేజ్ ఎక్కిన తర్వాత మూడును బట్టి మారిపోద్దండి అక్కడ. ఇప్పుడు ఆర్టిస్ట్ నేనున్నా, నా మీద పడే ఆ ప్రెషర్ కానీ అది అది కానీ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తే ఏదైనా చేసినప్పుడు వాళ్ళు నవ్వారనుకోండి, దాన్ని కంటిన్యూ చేస్తాం ఇక అట్లా. అప్పుడప్పుడు ఏమవుద్దంటే మనం ఎంత చేసినా కూడా అది నవ్వు రాదు. అట్లా చాలా అయినాయి. ఇది ఈ వాళ్ళ ఈ వారం మనకి బెస్ట్ అనుకున్నది ఫ్లాప్ అయినాయి ఉన్నాయి. బాగా ఏం లేదు కదరా, ఎట్లా అనుకున్నది చాలా హిట్ అయినాయి ఉన్నాయి. అట్లా ఇంకొకటి ఏంటంటే స్కిట్స్ రాసేప్పుడు అంటే పంచులు వేసుకునే వాళ్ళు, పంచులు ఏమంటారు వాళ్ళ పైన వేసుకునే వాళ్ళు వెనక ఉంటారు. అంటే కొన్ని రోజులు పంచులు వేసుకుంటే తప్ప వాళ్ళ టీమ్ లీడర్ గారు అన్నది కూడా ఉంది. అది ఎంతవరకు వాస్తవం? పంచులు వేసుకుంటాను కాదు, ఏంటంటే ఏదైనా భరించినప్పుడే మన మీద ఒక రకమైనటువంటి ఐడెంటిటీ ఏర్పడి వాళ్ళని లేపుతారు. ఎప్పుడు కూడా చాలామంది ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాది చాటింగ్ 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 అని ఉండే, మన సుధీర్ ఉండే, సుధీర్ వచ్చేసి ఏమో అమ్మాయిలు అది ఇది అని ఉండే, మన తర్వాత రాఘవ గారిది వచ్చేసి పెళ్ళి అది వాళ్ళ సుజాత అని ఉండే. అంటే ఒక్కొక్క మనం ఎప్పుడైతే పంచులు వేపించుకుంటామో అప్పుడు మనకు 100% ఒక ఐడెంటిటీ వస్తుంది అండి. 100% దాంతో హైలైట్ అవుతారు. ఇప్పుడు జీవన్ ఉండే, జీవన్కి వచ్చేసి ఏమో బిట మన దాన్ని ఏమంటారు వాడిని, మన జీవన్ వచ్చేసి ఎరుపు అని ఉండేవాడికి, మన ఇమానియల్కి వచ్చేసి వెనక కొండలు అని అట్లా, అంటే వెనక కొండలు లాగా పెంచేవారని. అంటే మనం ఎప్పుడైతే పంచులు మన మీద వేపించుకుంటామో అప్పుడు మనకంటే ఒక సపరేట్ ఒక ట్రాక్ వస్తుంది. వీడొస్తే ఇది మన హరి ఉండే మా దాంట్లో లేడీ గెటప్, హరి రాగానే లారీ అనేవాళ్ళు. సో అట్లా మనకంటే ఒక గుర్తింపు అన్నట్టే అది. లేడీ గెటప్ అంటే లేడీ గెటప్లో ఏసీ వేసి వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వచ్చినాక అంటే ఇట్లా ఇబ్బంది మీరు కూడా వేశారు, ఇబ్బంది పడ్డ సందర్భం చాలా అండి చాలా. యాక్చువల్లీ అందరు తెలియంది ఏంటంటే వీళ్ళని అంటే ఎవ్రీ వీక్, ఇప్పుడు జబర్దస్త్ అనేది ఎట్లా అయిందంటే ఒక మన ఇంట్లో ఒక భాగం అయిపోయింది, ఇంట్లో ఒక భాగస్థుడు అయిపోయాడు. కానీ అందుకే మా చాలా పాపులర్ అయిపోయింది. ఒకరి మొబైల్ చూసినా ఎక్కడ చూసినా అదే ఉంది కాబట్టి చాలా మంది లేడీ గెటప్స్ వేసుకుంటే పాపం వాళ్ళను వేరేలాగా అనుకుంటున్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏమైందంటే ప్రతి టీంకి ఒక లేడీ గెటప్ కావాల్సిందే. ఒకరోజు నేను వేస్తావు, ఒకరోజు రమేష్ అన్న వేస్తాడు, కానీ అట్లా ఊరికే వేస్తే ఏమవుతుంటే అప్పుడప్పుడు మెయిన్ లీడ్ మిస్ అయితే అని ఒక పర్మనెంట్ లేడీ గెటప్ని పెట్టుకుంటాం. సో పాపం వాడికి ఏంటంటే ఇక వాడు మంచిగా సెట్ అయింది అనుకోండి, వాడి కర్మ ఇక పాపం వాడిని ఏమనలేము, ఇక వాడికి ఏది వచ్చినా ఈ లేడీ గెటప్ నువ్వే, లేడీ గెటప్ లేడీ గెటప్ వీడు వాడిని అట్లా చేసేసరికి ముద్రేసేసి వాళ్ళు బయట అసలు లేడీస్ కాదు, వాళ్ళు వేరే కాదు, అసలు ఏది కాదు. కానీ పాపం వాళ్ళను చాలా మందిని వాళ్ళు ఇబ్బంది పడ్డ రోజులు కూడా చాలా ఉన్నాయి. థర్డ్ జెండర్ అని అనుకున్న రోజులు కూడా ఉంటున్నాయి. అవునంట పాపం బాధపడతారు. నేను అప్పుడు చేసినప్పుడు ఏంటంటే అప్పుడు క్రేజ్ ఎక్కువ ఉండే, 17 ఉండే రేటింగ్ అప్పుడు. సో అప్పుడు అంతగా అందరూ కూడా ఫుల్గా అభిమానించేది. వెళ్తుంటే 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 ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది అయ్యేసరికి ఓన్లీ వీళ్ళకి ఇవే గెటప్స్. నేను అప్పుడప్పుడు జెంట్స్ వేస్తుండేవాడిని, జెన్ అంటే వివిధ రకాల గెటప్స్ చేసేవాడిని. వీళ్ళు ఓన్లీ లేడీ గెటప్కే పరిమితం అయిపోయేసరికి ఒకరిద్దరు చేయబట్టి వీళ్ళందరిని కూడా అదే అనుకున్నారు అనమాట. సో జబర్దస్త్ అంటే ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి చాలా అన్ని కాన్సెప్ట్లు టచ్ చేశారు అండ్ చాలా ఉంటాయి కదా ఇప్పుడు మన లైఫ్ డైలీ లైఫ్లో, సెలబ్రిటీస్ రౌండ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని రంగాలకు టచ్ చేశారు. ఇన్ని చేసినప్పుడు కూడా ఇంకా కామెడీ మిగిలింది అనేది ఇంకా చేస్తున్నారు. ఒక్కోసారి జడ్జులు వాళ్ళకి నవ్వు రాకపోయినా పెదాలపైకి నవ్వు తెచ్చుకొని నవ్వుతున్నారు అన్న సందర్భాలు ఉన్నాయి. దానికి మీరు ఏం చెప్తారు? 100% అండి, 100% ఇప్పుడు నేను చెప్పాను మీకు గుర్తుందో లేదా, నాకు 9 చేస్తే 10 చేస్తే ఒకటి ఫ్లాప్ అవుతుంది అని అంటుంది. ఆ ఫ్లాప్ అయిన దాన్ని మరీ ఇట్లా సీరియస్గా చూపిస్తే అది బాగోదు కదా. సో వేరే వాళ్ళ స్కిట్లలో నవ్విన క్లిప్స్ తీసుకొచ్చి ఇందులో వేస్తారు, ఎక్కడో అక్కడ చిన్న ఫన్ అన్నా ఉంటుందని. సో మీకు తెలుసో తెలీదో ఇక్కడ ఏదో జరిగిందని సరికి డించికి డించికి అనేసరికి ఆడియన్స్ కూడా నవ్వుతారా కామెడీ కామెడీ అంటే అట్లని కాదు. ఆడియన్స్ను మరీ అంత అదని కాదు, కాకపోతే వాళ్ళకు కూడా సేమ్ ఇప్పుడు జడ్జ్ చేసుకున్నట్టుగానే
మా మీద కొద్ద గొప్ప ప్రేమ ఉంటది, మమ్మల్ని కొద్ద గొప్ప అభిమానిస్తారు, చిన్నగా డిసప్పాయింట్ అవుతారు కానీ నవ్వుతారు 100%. ఎందుకంటే మమ్మల్ని సపోర్ట్ చేయడానికైనా వాళ్ళు కొంచెం అరే నవ్వి అరే సార్ కొంచెం ఇంక ఏదో తగ్గిందిరా అని అనుకుంటారు. అందుకోసమే జడ్జిలను ఎత్తేస్తుంటారు అంటే ఆర్టిస్టులు అంటే చేసేవాళ్ళు అట్లా. అది ఎందుకు చెప్తాను, ఇప్పటి వరకు ఎవరు అడగని క్వశ్చన్ మీరు అడిగారు. జడ్జెస్ ని మేము ఎందుకు ఎత్తుతామని అంటే అప్పుడప్పుడు ఏంటంటే జడ్జెస్ మనకు జబరా జరుగుతుంటే ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటది. వాళ్ళకి ఫోన్ రావడము, లేకపోతే పక్కన ఫ్లోర్ లో ఎవరైనా అరెస్ట్ అవ్వాలి అటు చూడడము, లేకపోతే అప్పుడప్పుడు జడ్జెస్ ఇప్పుడు మీ స్కిట్ చేశారు ఫస్ట్, మీరు బాగాలేదు, ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుంది. అదే అమ్మాయి వెంకీ గారు ఏం చేసిన రావాడు అని సార్ నెక్స్ట్ రాఘవ గారికి అనుకోండి, అరే అమ్మా ఆ ఊర్లో బయటికి రావడానికి ఆహా మాకు అర్థమైపోతుంది కదా. స్టేజ్ ఎక్కినప్పుడు ఒక రెండు అవుతుంటే వాళ్ళు ఉన్నంటే అప్పుడు ఆహా చూసారా అది మేడం చూసారు అరే ఎంత అందంగా అట్లా వాళ్ళ మీద వేస్తారు తప్ప అంతే. వాళ్ళ మూడు అంటే వాళ్ళను మా మీదకి డైవర్ట్ చేసుకోవడానికి వాళ్ళకు మీద బిస్కెట్లు వేయడం అంతే, అంతకు మించి ఇంకేది ఉండదు. మన చెప్తారు ఫస్ట్ స్కిట్ కొంచెం దుబ్బింది మరి చూసుకోండి అని అంటే అరే రైటర్ ఎవరైనా ఉన్నారు అరే ఏందా ఫస్ట్ స్కిట్ దుబ్బింది అంటే అన్న జడ్జెస్ మీద రెండు మూడు పంచలే కథ రైట్ వెళ్ళి వాళ్ళను మా మైండ్లోకి రా తీసుకోవడానికి మాత్రమే అవ్వండి. ఇది ఎప్పటివరకు ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం మీరు అడిగారు. చాలా మందికి కూడా ఇది తెలీదు, అంటే జడ్జెస్ని ఏదో మోస్తారు అనుకుంటారు కానీ ఆ టైంలో వాళ్ళ దృష్టి మా మీదకి చేసుకునే ప్రయత్నం అది. ఓకే, ఇంకా అసలు అంటే అప్కమింగ్ వాళ్ళకి పనికొచ్చే విధంగా అడుగుతున్నా క్వశ్చన్ నేను. జనరల్గా అంటే ఇప్పుడు సినిమా అంటే ఒక లైన్ ఉంటుంది, సీనిక్ ఆర్డర్ ప్లాట్ పాయింట్ ఇవన్నీ సంథింగ్ క్లైమాక్స్ వరకు తీసుకెళ్తారు స్క్రిప్ట్ని. సో ఇదేలా అంటే తక్కువ టైంలో ఎక్కువ చూపించాలి కదా, సో ఇది ఇదేలా ఉంటుంది దీని ప్యాటర్న్ అసలు. ఇది కూడా అంతే సినిమాలోనే స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. స్టార్టింగ్ ఏంటంటే పరిచయాలు ఉంటుంది, ఏది జబరస్ ఫస్ట్ స్కిట్ లో ఏమా అక్క ఏమే బావ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యారెక్టర్స్ పరిచయం చేసుకుంటాం ఫస్ట్ 1 మినిట్ లో. తర్వాత కంటెంట్ ఏంటన్న చూపిస్తాం, అంటే ఈ స్కిట్ ఒక కంటెంట్ ఏంటిది అది చూపిస్తాం. తర్వాత కంటెంట్ ద్వారా వచ్చిన ప్రాబ్లం చూపిస్తాం, ఆ ప్రాబ్లమ్ మనకు మిడిల్ అన్నమాట. ఆ ప్రాబ్లమ్ను క్లైమాక్స్ దాకా తీసుకెళ్లి క్లైమాక్స్ లో ఏదో ఒక ట్విస్ట్ తో ఎండ్ చేస్తాం. 100% ఇది కూడా సినిమాలానే, దీనికి కూడా ఒక స్టార్టింగ్ ఒక మిడిల్ ఒక ఎండింగ్ ఉంటుంది 100%. ఓకే, జనరల్గా ఇప్పుడు మీరు అన్నారు మాకు తల్లిదండ్రులు జన్మనిస్తే ప్రపంచాన్ని పరిచయం చేసింది జబర్దస్త్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఓకే, సో అటువంటి జబర్దస్త్ నుంచి కొంతమంది నిందలు వేస్తూ బయటికి వెళ్ళారు, తర్వాత ఇప్పుడు చాలా చలామణ అవుతున్నారు ఇంకా వాళ్ళు ఈ సొసైటీలో అంటే వేరే పార్టీలో రాజకీయ పార్టీలోకి వెళ్ళి. అటువంటి వ్యక్తులు మీరు దగ్గర చూసుంటారు, సో ఎలా ఎలా జరుగుతుంది ఇది? అంటే నేను ఒకటే అంటానండి, సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం, ఎందుకంటే వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. కానీ దగ్గర నేను చెప్తాను, నేను అదే చెప్తున్నాను వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు సంబంధం లేదు, వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. కానీ ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల్ని చీత్కరించుకుంటే సమాజం కూడా మనల్ని అలానే చూస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలినోడు బ్రతికినా చచ్చినట్టే నా దృష్టిలో. తల్లిదండ్రుల్ని బ్రతికుండగా అనాథాశ్రమంలో వదిలిన కొడుకుల్ని వాడు బతికిన చచ్చినట్టే నా దృష్టిలో. సీరియస్లీ, వీడు చిన్నప్పుడు పుట్టితే వాళ్ళు ఎంతగా వాడిని పెంచడానికి ఎంత కాయ కష్టం చేశారు, అండ్ వాడిని చదివిపించడానికి ఎంత కష్టపడ్డారు. వాడు చిన్నప్పుడు ఇట్లనే టాయ్ చేసుకున్నా లేకపోతే బట్టల్లో పోయినా వాళ్ళు చీగొట్టిర్రా, పోనీ నాకు ఇది కావాలని ఏడిస్తే వాళ్ళు కాదన్నారా, నిన్ను చదివించి నీకు ఒక ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేపించి పెళ్ళిళ్ళు చేస్తే ఇవాళ వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిర్రు అని చెప్పి వాళ్ళ దగ్గర ముసలి వాసన వస్తుంది, బట్టల్లో విసర్జించుకుంటున్నారు అని చెప్పి నువ్వు అక్కడేసిన చిన్నప్పుడు వీళ్ళు అట్లా చేసిర్రా, ఒకవేళ వాళ్ళు నేను ఇదే చేస్తే ఈరోజు నీకు బతికేంది, అవునా కదండి. వాడు లేని అసలు వీడు ఎవడు, ఇప్పుడు వచ్చిన పిల్లలు ఎవరు, ఇప్పుడు నువ్వు నీ కొడుకు వీడికి ఎప్పుడైనా చిన్నప్పుడు జ్వరం వస్తే వాళ్ళు ఎంత తల్లడిల్లిరు, వీడికి ఏదన్నా అయినా కూడా ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి వాడిని బాధించిన రోజులు, ఇప్పుడు నీ కొడుకు చేస్తలేవా, రేపు వాడు కూడా నిన్ను అంతే చేస్తాడు. సో అదేవిధంగా అన్నం పెట్టినటువంటి జబర్దస్త్ని కానివ్వండి, మనల్ని ఆదరించి 10 మందికి పరిచయం జబర్దస్త్ని కూడా ఎప్పుడు కూడా దాన్ని బ్యాడ్ చెప్పొద్దు. బ్యాడ్ చెప్పిన వాళ్ళను ఖచ్చితంగా సమాజం కూడా అలానే చూస్తుంది 100%. ఎందుకంటే బిఫోర్ జబర్దస్త్ మీ నేను ఎవరిని, ఆఫ్టర్ జబర్దస్త్ కదా వెంకీ మంకీ. ఇప్పుడు నేను ఏదైనా సినిమా ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా వెంకీ గారని గుర్తుపట్టి మనల్ని కూర్చోబెట్టి, ఇప్పుడు నార్మల్ ఆర్టిస్ట్ వెళ్తే ఆడిషన్స్ తీసుకుని పంపించేస్తారు, మేము వెళ్తే కొంచెం మాట్లాడి టీ కాఫీ వచ్చి వెంకీ వచ్చింది కదా ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అన్నట్టు మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది మూలాలు మర్చిపోవద్దు, మూలాలు మర్చిపోవద్దు. మూలాలు మర్చిపోతే
ఇప్పుడు జబర్దస్త్ లో అంటే ఇండస్ట్రీ అయినా జబర్దస్త్ అయినా అంత ఒకటే కదా. సో తొక్కేడాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే రీసెంట్ గానే ఒక మా ఇంటర్వ్యూలో మా ఐటీంలోనే ఇచ్చారు చెల్లాకి చంటి గారు, నన్ను తొక్కడం వల్ల నేను ఇలా ఉన్నాను, నాకు ఇంత ఇలా అన్యాయం చేశారు అనేసి అన్నారు. సో దానికి మీరు దగ్గరుండి చూస్తారు కదా, దా ఆ విషయంలో మీరేమంటారు? అంటే తొక్కడం అంటూ అంటే అంటే చంట నాకు ఏం జరిగింది నాకు తెలియదు, కానీ నేను ఒక్కడే చెప్తాను, మనకు టాలెంట్ ఉంటే ఎక్కడన్నా బతకొచ్చు. అది జబర్దస్తే కావచ్చు, డిఏ కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, ఇంకా ఏదైనా స్టార్ మానే కావచ్చు, జీ తెలుగే కావచ్చు, ఎక్కడైనా బ్రతకవచ్చు. ఇప్పుడు నేను మన ఐ డ్రీమ్లో పనిచేస్తున్నానండి, నాకు టాలెంట్ ఉంది, మీరు యాంకరింగ్లో మీరు సీనియర్టీ, మీరు నన్ను తొక్కారు, నాకు అది వర్త్ ఉంది, నేను ఇంకొక అడిగి చేసుకుంటా, ఇంకో ఛానల్కి వెళ్తా. సరే ఇంకో ఛానల్ కూడా నన్ను అక్కడ ఇంకొక సీనియర్ ఉన్నాడు నన్ను తొక్కేశాడు, ఓన్గా పెట్టుకుంటా, నేను పోరాడతా, పోరాడేంత వరకు పోరాడతా. ఒకప్పుడు ఏంటంటే సినిమా ఒక్కటే లోకం ఉండేదండి, సినిమా ఒక్కటే ప్రపంచం ఉండేది. ఇప్పుడు 100 ప్రపంచాలు, యూట్యూబ్, సినిమా, ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక రోజుకు 10,000 సంపాదిస్తున్నారు. మనల్ని ఎవరు తొక్కాల్సిన అంటే తొక్కారంటే మరి అన్న, అప్పుడు ఆ టైంలో సినిమా ఒక్కటే ఉండే కాబట్టి పాపం ఆయనకు అది అది హెల్త్ బాగాలేకుండాన్నప్పుడు అదే అదే అప్పుడు అన్నకు ఓన్లీ సినిమా ఒక్కటే ఉండే కదా. ఇప్పుడు ఈ ఇప్పుడు అప్పుడు అది ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు చూడండి ఎంత అయిందో. అంటే నిజంగా అంటే అన్నను తొక్కేశారు అని అన్నది కేవలం యూట్యూబ్ ఛానల్స్ అండి, యూట్యూబ్ ఛానల్సే, యూట్యూబ్ ఛానల్స్, ఓకే, ఓన్లీ యూట్యూబ్ ఛానల్సే. ఎందుకంటే ఆయనకు జస్ట్ హార్ట్లో ప్రాబ్లం వస్తే చంటి ఇక లేరా, అయ్యో కోలుకోలేని చంటి, కోమాలోకి చంటి అని 100 తంబుని కలిసి పెట్టేసరికి, ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ని, ఏ చంటికి ఏదో అయిందంట కదా, మా చంటికి ఇస్తే అంత ఒకప్పట్లే ఉండడేమో, వద్దులే వద్దులే, ఏ ఇప్పుడు ఆయన అంత యాక్టివ్గా ఉండడబ్బా, ఈరోజు కూడా కోమాలోకి వెళ్ళొచ్చాడంట, వేరేటోళ్ళని వెతుకు, ఆయన బాగానే ఉన్నాడు పాపం. సో ఈ థంబ్నైల్స్ మీరు చూసారు కదండి ఎలా ఉంటదంటే, అత్తతో అల్లుడు బెడ్రూమ్లో అని ఉంటుంది, ఏం లేదు, అత్తతో అల్లుడు బెడ్రూమ్లోకి వెళ్ళి అత్తమ్మ మీ ఇంట్లో లైట్ పనిచేస్తుందనే ఉంటుంది లోపలికి వెళ్తే. కానీ ఇలాంటివి చేయబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఈ సోది అంతా చూడరు కదండి, పైన థంబ్నైల్ చూసి అయ్యో అవునా వెంకికి, అయ్యో అంతెందుకండి. నేను వరంగల్ నుంచి గట్కేశ్వర వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది నా కార్కి, అంటే నేను అప్పుడు మంచు పడుతుంది బాగా చలికాలం, పెద్ద మంచు, ముందటోడు వెనక్కి కనిపిస్తాడు, వెనుకోడు ముందటి కనిపిస్తాడు, నా వెనక ఇన్నోడు పడుకున్నాడంట, పడుకొని వచ్చి 120 స్పీడ్లో గుద్దాడు నన్ను బ్యాక్ నుంచి. దేవుడి దేవుళ్ళ నాది మంచి కారు కాబట్టి నాకేం కాలేదు. అప్పుడు నేను స్కోడా ఆక్టివా వాడుతున్నా, చాలా పెద్ద బండి కాబట్టి దాన్ని కొట్టినా కూడా నాకేం కాలేదు. వాళ్ళకు మొత్తం చాలా ఇంజూరీస్ అయ్యాయి, ఏది ఇన్నోవా వాళ్ళకి చాలా ఇంజూరీస్ అయ్యాయి. నాకు వెనుక డిక్కి బాగా స్పేస్ ఉంటుంది, నేను ఒక్కడనే ఉన్నాను, అదొక ప్లస్ పాయింట్. వెనుక సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి, నా కార్లో సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి. అంటే వాడు ఆ స్పీడ్లో గుద్దాడు, గుద్దితే నాకేం కాలేదు. తర్వాత కొంత దిగి అక్కడ ఉన్న తర్వాత ఇక కొన్ని కొన్ని మీరు చూడండి, ఇప్పుడు వెంకికి ఘోరమైన యాక్సిడెంట్, ప్రాణాపాయ స్థితిలో వెంకి మీరు చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది వెంకికి యాక్సిడెంట్ అని. అంటే అవన్నీ చూసి మా అమ్మ చాలా టెన్షన్ పడుతుంది, అమ్మ నాకేం కాలేదు నువ్వు చూడు అని చెప్పి వీడియో కాల్ చేశా. అంటే అవి ఎందుకు తల్లిదండ్రులను కూడా బాధ పెడతాయి. రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకికి భారీ ఏంటండి భారీ గాయాలు, రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకికి భారీ గాయాలు, కార్ యాక్సిడెంట్ అక్కడ జరిగింది, ఇగో వెంకీ మంకికి భారీ రోడ్ యాక్సిడెంట్, యా ఇది భారీ గాయాలు. ఏమండి భారీ గాయాలు, నాకు అసలు ఏమైంది, నాకు ఒక్క చిన్న కూడా పడలే. ఇవన్నీ చూసి ఒక ప్రముఖ ఛానల్ కూడా, ఒక ప్రముఖ ఛానల్ కింద స్క్రోలింగ్ ఇచ్చింది, ఆ స్క్రోలింగ్ చూసి మా అమ్మకి కాల్ చేస్తే అమ్మా అమ్మ టెన్షన్ పడుతుంది. అయితే అమ్మ ఇగో నాకేం కాలేదు, నేను ఇట్లనే ఉన్నాను, ఇగో ఇది భారీ గాయాలు, భారీ అది, ఇలా ఇలాంటి పిచ్చి రాతలు, ఇలాంటి పిచ్చి పనులు చేయబట్టి అంటే ఏమవుతుంది చెప్పండి. ఇక ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు భారీ గాయాలని మీరే చూశారు, మీరు చూసి ఒక ఈవెంట్ ఉంది, ఒక షో ఉంది, అరే వెంకన్న ఏ మొన్న వెంకికి యాక్సిడెంట్ అని వద్దొద్దు బాగో చూడు భారీ గాయాలట, అరే అట్లా ఛాన్సెస్, ఆ ఛాన్సెస్ మిస్ అవుతాయి కదా. సో వాడి పబ్బం కోసం అనవసరమైన వాళ్ళ లైఫ్లతో ఆడుకుంటున్నారండి.
దాన్ని ఏమంటారు కదా శవాల మీద పేలాలు ఏర్కొనే బాపతి గారు. అయితే ఇంకొకటి నార్మల్గా జబర్దస్త్ లో మీరు జడ్జెస్ అన్నారు కనుక రోజా గారు ఎమ్మెల్యే అప్పటికి ఎమ్మెల్యే స్థాయి. ఒక పెద్ద జోక్ చెప్తాను ఇంకొకటి, ఒక ప్రముఖ ఛానల్లో అప్పుడు పటాస్ షో కొత్తగా స్టార్ట్ అయింది, పటాస్ లో నా మీద ప్రాంక్ చేశారు ఎవరు, ఫన్ పటాకా టీమ్, ఫన్ పటాకా కిరణ్ మచ్చా వాళ్ళు నా మీద ప్రాంక్ చేశారు. ప్రాంక్ చేస్తే జబర్దస్త్ వెంకి మహిళతో అసభ్య ప్రవర్తన అని పెట్టి తమ్ముడేలు పెట్టారు, పెట్టేసి అందులోకి వెళ్తే అది ఒక దాన్ని ఏమంటారు జస్ట్ ప్రాంక్ షో అది అని చెప్పి మళ్ళీ పెట్టారు, తమ్ముడు పెట్టి లోపల మాత్రం ప్రాంక్ అని పెట్టారు. అట్లా అట్లా ఇక అలాంటి ఒకసారి చూపిస్తాను, అది ఏదో ఉండే మొన్న చాలామంది పంపారు నాకు, అది కూడా అసలు ఎంత ఇబ్బంది పడ్డాను అదైతే నేను. స్టేజీ పైన జబర్దస్త్ కమెడియన్ పై దాడి, అమ్మాయితో అసభ్య ప్రవర్తన, అందులోకి వెళ్తే ఎలా చెప్పారు తెలుసా, నేను రాముడు మంచి బాలుడు అన్నట్టు ఉంటుంది లోపల మ్యాటర్, పైననేమో తమ్ములైన ఇది, బయట వచ్చేసి లోపల వచ్చేసి ఏముంటుందంటే నేను చెప్తాను లోపల లోపల మ్యాటర్ ఏంటో అది కూడా వినిపిస్తాను. జబర్దస్త్ ఎంతో మంది వర్తమాన కామెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది, అందులో వెంకి ఒకడు. మిమిక్రీ వెంట్రిలాక్విజం ఆర్టిస్ట్ గా కెరియర్ ను ప్రారంభించాడు వెంకి. ఇలా సుదీర్ఘమైన కెరియర్ లో ఎన్నో ఈవెంట్లలో తనదైన శైలి కామెడీతో ఆకట్టుకుంటాడు, తద్వారా ఎనలేని గుర్తింపును కూడా అందుకున్నాడు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. ఇలా సాగిపోతున్న వెంకీకి కొందరు టీమ్ లీడర్ల ద్వారా జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం దక్కింది, అలా షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంటే మీకు అర్థమైంది కదా, అసలు తమ్ముడేలకు దానికి సంబంధం లేకుండా ఉంటుంది. అదే కామెడియన్ వెంకి ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా ఈ టీమ్ లీడర్ పై వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. రెచ్చిపోదాం బ్రదర్ షోలో ఓ అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కొందరు వెంకి కోసం ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. జడ్జ్ రాజీవ్ కనకాల ముందే వాళ్లంతా గొడవకు దిగారు. వాళ్లతో పాటు సదరు యువతి కూడా అక్కడికి వచ్చింది. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య పెద్ద వాగ్వివాదం జరిగింది. ఇదంతా ప్రోమోలో చూపించారు. ఇక ఈ ఘర్షణలో కొందరు వ్యక్తులు వెంకీపై దాడికి దిగినట్లు కనిపిస్తోంది. బూతులు కూడా మాట్లాడుతూ ఉండడం వల్ల బీప్ వేశారు నిర్వాహకులు. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది ఓ ప్రాంక్ వీడియో అని తెలుస్తోంది. షో నిర్వాహకుల పర్మిషన్ తీసుకునే ఇది చేసినట్లు కూడా తెలిసింది. ఇది తెలియని వెంకీ తెగ కంగారు పడిపోయాడని అంటున్నారు. నేను కంగారు పడిపోయానని కూడా వాళ్ళే చెప్పారు. చూసారు ఎంత గ్రేట్, నా కంగారుని కూడా వాళ్ళు గుర్తుపెట్టారు. ఇప్పుడు ఈ ఈ అమ్మాయి ఈ తమ్ముడేలికి ఆమె చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఎవడని చూస్తే ఏమనుకుంటాడు? అయ్యో నిజంగానే అనుకుంటాడు. నిజంగా అనుకోండి, ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఇప్పుడు అన్ని అవుతున్నాయి కదా, మాస్టర్ దగ్గర నుంచి అట్లనే అవుతున్నాయి. అంతే కదండి ఇది. సో ఇలా చేయబట్టేది తొక్కడం తప్ప వేరేం లేదండి. ఓకే నెక్స్ట్ అంటే మీరు దగ్గరగా చూస్తుంటారు రోజా గారిని, వాళ్ళతో మీకు బిహైండ్ ద స్క్రీన్ చాలా విషయాలండి. రోజమ్మ అమ్మ దేవత అంతే. ఇంకా అటువంటి దేవతని అందులో ఉన్న ఆర్టిస్ట్ ఇప్పుడు దయ్యంలా చూస్తున్నారు ఆర్పి గారు, రోజా గారు. సో వాళ్ళ కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? అంటే వాళ్ళిద్దరికీ నాకు తెలిసి ఈ రాజకీయ గొడవలు తప్ప ఇంకేమి లేవండి నాకు తెలిసి. అయితే ఇంకా వాళ్ళు అలా ఉన్నారు అని అంటే నేను అదే చెప్పాను కదా, వాళ్ళ ఇంటెన్సీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి పగలు అదేంటో నాకు తెలియదు. కానీ బేసికల్గా రోజా గారు అయితే చాలా గ్రేట్ అండి. రోజా గారు కానీ నాగబాబు గారు కానీ సీరియస్గా చెప్తున్నా, సరే వాళ్ళిద్దరిని పక్కన పెడితే మా జబర్దస్త్ ఆర్టిస్టులందరికీ ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ఏ బాధ వచ్చినా వీళ్ళిద్దరూ దగ్గరుండి చూసుకున్నారండి. అది నేను గుండెలమే చేసుకొని చెప్తా. చాలా అసలు పనికిరాని ఆర్టిస్ట్ నువ్వు అన్నట్టు కూడా ఒక వాళ్ళ మోటివేషన్స్తో వాళ్ళ దాన్ని ఏమంటారు వాళ్ళ మాటలతో వాళ్ళు పైకి తీసుకొచ్చారండి. ఈవెన్ మా స్కిట్లు బాగాలేకపోతే కోప్పడి తిట్టి ఏ వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వండి బాగా చేస్తారు అని చెప్పి అట్లా మమ్మల్ని అంటే మాలో ఉన్న టాలెంట్ని రాకారన్నమాట. ఏ ఇంకా చేస్తావు ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అని ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం. నిజంగా రోజా గారు కానీ నాగబాబు గారు కానీ జబర్దస్తికి కాదు, ఈవెన్ మా అందరికి కూడా అదృష్టమే. ఎందుకంటే మా దాంట్లో అప్పుడు కరోనా సీజను, తర్వాత అందరు కూడా మీరు జబర్దస్త్లో స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా నార్మల్ పీపుల్స్ అండి.
అంటే అప్పుడప్పుడే ఎదిగిర్రు, అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళు అన్నమాట. సో అటువంటి వాళ్ళకు కూడా ఆర్థికంగా చాలా సహాయాలు చేశారండి. అది హాస్పిటల్లోనే కానివ్వండి, స్టడీ పిల్లల స్టడీ విషయాలలో కానివ్వండి, ఏదన్నా పెళ్ళిళ్ళైనా కానివ్వండి, ఏదన్నా ఆపద వచ్చిందంటే వీళ్ళిద్దరూ మేము ఉన్నామని ఇద్దరు కూడా ఎంత బాగా సపోర్ట్ చేసేవారు, చాలా బాగా సపోర్ట్ చేసేవారు. ఆ సాయం పొందిన వాళ్ళలో ఈయనున్నాడా మరి? నాకు తెలియదు, నాకు వాళ్ళ సంబంధం లేదు, నాకు తెలియదు. ఓకే, సంబంధం లేదంటున్నారా? చెప్పదంటున్నారా? అట్లా కాదు, నాకు తెలియదు, సీరియస్లీ నాకు తెలియదు. ఇక అది వాళ్ళకే తెలుసు. ఇప్పుడు నేను సంబంధం ఉందో లేదో అని నేను అంటే, ఇప్పుడు ఏదో ఒకటి ఎప్పుడో ఏదో పాత వీడియోస్ లేకపోతే పాపత పేపర్ కట్టింగ్స్ ఏవో ఒకటి బయటకు వస్తుంటాయి కదా, మీ మీడియాకి నేను చెప్పాల్సిన కాదు కదా. ఇప్పుడు నేను అన్నింది ఏంటంటే, నాకు కాకరకాయ కూర ఇష్టం అని చెప్పి నువ్వు కూడా కాకరకాయ తినాలని నేను అనలేను. అది ఆరోగ్యవంతమే, అది హెల్తీ ఫుడే. కానీ కాకపోతే ఏదైనా సరే మూలాలు మర్చిపోద్దంటాను అంతే, ఇంకేమన్నా. ఓకే, సో జబర్దస్త్ నుంచి చాలామంది ఏమంటామో మంచి మంచి ఆర్టిస్టులు అయినరు, డైరెక్టర్ అయినరు, ప్రొడ్యూసర్లు కూడా అయినరు. అంటే ప్రొడ్యూసర్ స్థాయికి కూడా వెళ్ళేంత డబ్బు వస్తుందా జబర్దస్త్లో? వస్తుందండి, జబర్దస్త్లో వస్తాను. తెలీదు, గవర్నమెంట్ సాలరీ పడ్డట్టే, గవర్నమెంట్ సాలరీ పడ్డట్టే. అసలు మళ్ళీ మళ్ళా కంపౌండ్లో అదుగు పెట్టడం అదృష్టం అండి. ఇవాళ షూట్ అయిపోతే రేపు ఒకరోజు గ్యాప్, ఎల్లుండి ఈవినింగ్ వరకు డబ్బులు పడిపోతాయి అంతే. మళ్ళీ మాలలో డబ్బులకు ఎటువంటి డోకా లేదండి. అందరూ అందుకే అందరం జనరల్గా నాకు పర్ ఎపిసోడ్కు 1 lakh వరకు ఇచ్చేవారు. ఫోర్ ఎపిసోడ్స్ నాకు అట్లా. అంటే మా పిల్లలకు వాళ్ళందరికీ మేము ఇచ్చుకోవాలి, టీమ్ లీడర్స్ అవన్నీ కూడా ఒక 2 lakhs మిగిలేదు. నేను అవే కాకుండా ఈవెంట్స్ వస్తాయి, ఈవెంట్స్ మళ్ళీ బయట సినిమాలు, ప్రమోషన్స్, సో బాగానే ఉంటుంది. అండ్ మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రొడ్యూసర్లు అయ్యేంత ఉన్నదా అని, అంటే ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలుసుకున్నాం, మీరు మన ఇద్దరం కలుసుకున్నాం అన్న ఒక సినిమా దిద్దామంటే నీ దగ్గర కొంత, నా దగ్గర కొంత, ఒక ఫ్రెండ్ నువ్వు ఉన్నావా, రైట్, అందరం కలిసి చేసుకున్నారు అంతే. నీ పేరు చేసుకోవడం నీకు ఇష్టం లేదు, సో వెంకీ ఉన్నాడు కదా వెంకీ పేరు వేసేద్దాం, మేముంది ఎవరైతే అన్నట్టుగా అంతే. పరిచయాలు మాకు ఈ ప్రపంచం మొత్తం ఒక చుట్టాలని చేసేసింది. ఇప్పుడు మేము యుఎస్కి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, దుబాయ్ పోయినా, మలేషియా ఎక్కడికి పోయినా మన తెలుగు వాళ్ళు ఒక సొంత ఇంట్లోలానే చూస్తారు. జబర్దస్త్లుంటే పంచులు, పంచులతోనే అది హిట్ అయింది షో. అవును, సో ఇప్పుడు ఇందాక పంచులు వేయించుకుంటేనే మనం ఎలివేట్ అవుతాం. అవును, 100%. సో అలానే ఇప్పుడు సుధీర్ రష్మి అనేసి వాళ్ళది మండల్ వర్ష, సో అది రియల్ నిజమా లేదు అంటే పంచుల కోసమే అట్లా వాడతారా? పంచుల కోసమే అని మీరే అన్నారు కదా, పంచుల కోసమే వాడతారు. అదేంటండి, అదేంటి అది ఎందులో అంటే సుధీర్ రష్మి గురించి ఎందులో చెప్పారు? షోస్ అదే షోసే. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కూడా షోనే, బిగ్ బాస్ లో కూడా ఎన్ని లవ్ స్టోరీస్? అదే అంటున్నాం, అవి నిజమయ్యే ఉంటాయా? షో మీరే అన్నారు కదా, అదేంటి అది? షో వరకే అంటే ఇప్పుడు మీరు పంచులతో నన్ను కూడా అంతే కదా, షోసే అది, అంతే షోస్ షోస్ అంతే. ఇంకా ఇప్పుడు 4-5 సినిమాల్లో ఒక హీరోయిన్ తో చేసినంత మాత్రం వాళ్ళు రియల్ లవర్, రియల్ వైఫ్ కారు కదా, హిట్ పేర్ అంతే, హిట్ పేర్. ఒకసారి జనాల్లోకి వెళ్ళిన పేరుని ఏం చేస్తారంటే ఆ హిట్ పేరుని కొన్ని రకాలుగా కొన్ని ఎపిసోడ్ వైజ్గా తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట అంతే. మళ్ళీ మిషన్